మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఇండక్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీన్నే కాయిల్, చోక్ లేదా రియాక్టర్ అని కూడా అంటారు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా పూత పూసినటువంటి రాగితీగ, దీన్నే మ్యాగ్నెటిక్ కాపర్ కేబుల్ అంటారు. ఈ రాగితీగని చుట్టడం ద్వారా లేదా ప్లాస్టిక్కి చుట్టడం ద్వారా ఎయిర్ కోర్ ఇండక్టర్ ఏర్పడుతుంది. అదే దీన్ని మెటల్కి చుట్టినట్టయితే మెటల్ కోర్ ఇండక్టర్ ఏర్పడుతుంది. ఇండక్టర్స్ని ఎక్కువగా విద్యుత్తులోని హెచ్చు తగ్గుల్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. దీన్నే నాయిస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఉదాహరణగా ఎయిర్ కోర్ ఇండక్టర్ని తీసుకొని అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. వలయం లేదా సర్క్యూట్ ఏని మరియు సర్క్యూట్ బిని తీసుకున్నాను. సర్క్యూట్ ఏలో బ్యాటరీ, బల్బ్ మరియు స్విచ్లు ఉన్నాయి. అదే సర్క్యూట్ బిలో బ్యాటరీ, బల్బ్, స్విచ్ మరియు ఇండక్టర్లు ఉన్నాయి. నేను సర్క్యూట్ ఏకి బికి ఒకేసారి విద్యుత్ని ఇస్తున్నాను. సర్క్యూట్ ఏలోని బల్బు వెలుగుతుంది, అదే సర్క్యూట్ బిలోని బల్బు వెలుగునివ్వడం లేదు. ఎందుకంటే ఇండక్టర్ని ప్యారలల్గా కనెక్ట్ చేసాము. ఇండక్టర్ యొక్క రెసిస్టెన్స్ బల్బు రెసిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. దాని కారణంగా విద్యుత్ ఇండక్టర్ గుండా ప్రయాణిస్తుంది. ఇండక్టర్లో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ రెండు సర్క్యూట్లకి ఒకేసారి విద్యుత్ని నిలిపివేస్తున్నాను. సర్క్యూట్ ఏలోని బల్బు వెంటనే ఆరిపోతుంది, అదే సర్క్యూట్ బిలోని బల్బు వెలుగుతుంది. ఎందుకంటే ఈ ఇండక్టర్లో అయస్కాంత క్షేత్రం తగ్గడానికి ప్రయత్నిస్తుంది. అంటే అయస్కాంత క్షేత్రంలో మార్పు ఏర్పడింది. మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రంలో ఒక రాగి తీగని ఉంచినట్టయితే అందులో విద్యుత్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ ఇండక్టర్లో విద్యుత్ ఏర్పడుతుంది, దాని కారణంగా బల్బు వెలుగుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం తగ్గిన వెంటనే బల్బు ఆరిపోతుంది. ఇక్కడ ఇండక్టర్లో ఎనర్జీ అనేది అయస్కాంత క్షేత్రం రూపంలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ బిలో ఉన్నటువంటి ఇండక్టర్ని నేను సిరీస్లో కలుపుతున్నాను. ఈ సర్క్యూట్లకి ఇచ్చేటువంటి విద్యుత్తులో హెచ్చు తగ్గులు లేదా నాయిస్ ఉందనుకుందాం. ఈ విద్యుత్తులోని నాయిస్ కారణంగా సర్క్యూట్ ఏలోని బల్బు యొక్క కాంతిలో హెచ్చు తగ్గుల్ని గమనించవచ్చు. అదే సర్క్యూట్ బిలో ఈ హెచ్చు తగ్గులు ఉండవు. ఎందుకంటే ఇండక్టర్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. దాని కారణంగా ఇది ఆ విద్యుత్తులోని హెచ్చు తగ్గుల్ని నియంత్రించి స్థిరమైన విద్యుత్ని బల్బుకి ఇస్తుంది. దీని కారణంగా బల్బు యొక్క కాంతిలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విధంగా ఇండక్టర్ పనిచేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.